वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, कृष्ण। హరే కృష్ణ అందరికీ. సరే ఎక్కడ వరకు చదువుకున్నామండి? ఇప్పుడు అధ్యాయం 8లో 58 శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నామండి. ఓకే, అయిందా మాతాజీ? 58వ శ్లోకం అయిపోయింది కదా? కంప్లీట్ అయిపోయింది ప్రభుజీ, అయిపోయింది. ఓకే. సో జాయిన్ అవుతున్నట్లుంది ప్రభుజీ, ఒక్కసారి 58వది కొంచెం బ్రీఫ్ గా చెప్తూ ఉండండి, వచ్చేస్తాను. అలాగే మాతాజీ. సో మనము ఒక నిమిషం మాతాజీ. సో మనము చూస్తున్నామండి ధ్రువుడి యొక్క, ధ్రువుడికి నారదుడు ఇస్తున్నటువంటి ఉపదేశాలని చూస్తున్నాము. సో ఈ ఉపదేశాల్లో భాగంగా ఒక మంత్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ మంత్రాన్ని జపం చేయాలి అనేటువంటి విషయాన్ని నారదుడు ధ్రువుడికి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు భగవానుడి యొక్క రూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ రూపాన్ని ధ్యానం కూడా చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత అర్చా విగ్రహాన్ని గురించి కూడా చెప్పారు, ఏ విధంగా అర్చన చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కనీసంగా మనకి అర్చన చేయటానికి ఒకవేళ అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి అవకాశం లేనప్పుడు కనీసంగా మనసులో అయినా సరే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించవచ్చు అనేటువంటి విషయాన్ని. అయితే చివరి శ్లోకంలో 58వ శ్లోకంలో మనము ఎప్పుడైనా సరే ఎలా, ఒక్క నిమిషం మాతాజీ, నేను మళ్ళీ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. అయితే సో ఆ మంత్ర దీక్షతో పాటు మనకి ఆయనకి ధ్రువుడికి అర్చన చేసేటువంటి విధానాన్ని చెప్పారు. సో అర్చన చేసేటువంటి విధానం గురించి చెప్పినప్పుడు సో మనము కొంతమందిని ప్రామాణికంగా తీసుకోవాలి. పూర్వులు అంటే మనము ఏ విధంగా అర్చన చేయాలి భగవానుడికి, పూజా సామాగ్రిని ఏ విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి దానికి ఇంతకుముందు సీనియర్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనము నడవాలి. ఆ విధంగా ఆ మూర్తిని మనము మంత్రోచ్చారణతోటి మనము ధ్యానించాలి. హృదయంలోనే ప్రతిష్ఠించినటువంటి భగవానుడికి ఆ మంత్రోచ్చారణతోటి భగవంతుడికి అర్చన చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి 58వ శ్లోకం వరకు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఆ తర్వాత 59 నుంచి ఈరోజు చూద్దామండి. 59-60 రెండు శ్లోకాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏవం కాయేన మనసా ఏవం కాయేన మనసా వచసా చ మనోగతం వచసా మనోగతం పరిచర్యమానో భగవాన్ పరిచర్యమానో భగవాన్ భక్తి మత్ పరిచర్యయ భక్తి మత్ పరిచర్యయ పుంసామమాయినాం సమ్యగ్ భజతాం భావవర్ధనః శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినాం ఆదరణి మాతాజీ చదివారా మీరు నిన్న? చదివాను మాతాజీ. ఓకే, మల్లేశ్వర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ విధముగా భగవానుని భక్తి యోగమున శ్రద్ధతోను గంభీరముగాను మనోవాక్యములు ద్వారా నెలకొని నిర్దేశిత భక్తియుత కర్మల యందు స్థితడైన వాడు తన కోరికను అనుసరించి భగవత్కరుణను బడయును. ఒకవేళ భక్తుడు ధర్మమును గాని అర్థమును గాని కామమును గాని లేదా భౌతిక జగత్తు నుండి ముక్తిని గాని కోరినచో ఆయా ఫలములు
ఆయా ఫలములను అతడు పొందగలడు. ఓకే, సో భగవంతుడికి భక్తియుత సేవ చేయటం వల్ల వచ్చేటువంటి లాభాన్ని నారదులు తెలియజేస్తున్నారు. ధర్మార్థకామ మోక్షాల్లో దేన్ని వాంఛించి నువ్వు భక్తి చేసినా కానీ అది నువ్వు పొందగలవు అనేటువంటి విషయాన్ని నారదులు తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే అవి కూడా ఎలా చేయాలి, భక్తియుత కర్మలు అనేటువంటి దానికి పూర్వపు ఇప్పుడు పూర్వపు భక్తుల యొక్క అడుగుజాడల్లో మనం చేయాలి. అంటే సీనియర్ డివోటీస్ ఎవరైతే ఎలా చేయాలి అని చెప్తారో, అంటే మనకి సీనియర్ డివోటీస్ అంటే ఎవరండి, గురు మహారాజు, గురు మహారాజు లేకపోతే ఆయన అనుచరులు ఎవరైనా సరే మన శిక్షా గురువులు. సో మన శిక్షా గురువులు ఎవరైనా సరే ఇలా చెయ్యాలి అని చెప్తే వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలను కనుక మనం ఫాలో అవుతూ అది కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ఏదో చెయ్యాలి అన్నట్లు కాదు, లేదంటే ఏదో చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాను కాదు, భావంతో మనసుతోటి సీరియస్గా అంటే గంభీరంగా తీసుకొని చెయ్యాలి. అలా చేసినప్పుడు మనము భగవంతుడి యొక్క కరుణను పొందగలము. అలా పొందటం వల్ల మనము మనం ఏదైతే కోరిక మనసులో ఉంటుందో, మోక్షమైనా కావచ్చు లేకపోతే ధర్మార్థకామమైనా కావచ్చు, ఏది కోరుకున్నా సరే అది మనకి లభిస్తుంది అనేటువంటి విషయం నారదుడు చెప్తున్నారండి. నెక్స్ట్ మాతాజీ. భాష్యము: భక్తి యోగం ఎంతటి శక్తివంతమైనదనగా, భక్తి యుత సేవను చేయువాడు తాను కోరినదెల్లా భగవాను నుండి వరముగా పొందగలడు. బద్ధజీవులు భౌతిక జగమునెడ అత్యంతాసక్తులై ఉందిరు. కనుక ధర్మకార్యములను ననరించువారు ధర్మార్థములనడి భౌతిక లాభములను పొందగోరుదురు. హరే కృష్ణ ప్రభు. సో ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు ఉండవచ్చు. సో కొంతమంది ధర్మకార్యాలు కూడా చేస్తూనే ఉంటారు, అంటే విపుణ్య కార్యాలు. సో వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే వాళ్ళకి సమాజంలో ఒక మంచి పేరు రావాలి అని, అంతేకాని నిష్కామంగా అంటే పేరు ప్రతిష్టల కోసం కూడా కాకుండా చేసేటువంటి భక్తియుత సేవలు చేసేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే ఒక ఒక భగవంతుడికి ఒక శ్రీరామనవమి అనుకోండి, సో లేకపోతే శ్రీకృష్ణ జన్మాష్టమి అనుకోండి. సో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తారండి, వాళ్ళందరూ కలిసి ముందు నిలబడి, సో నిలబడిన తర్వాత ఫండ్స్ వసూలు చేసి ఆ కార్యం అంతా కూడా సక్రమంగా అయ్యేలాగా చేసి ఇదంతా చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు ఆ చేసేటువంటి భావం ఎలా ఉంటుంది కొంతమందికి అనంటే, ఇదంతా నేను చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, సమాజంలో గౌరవం వస్తుంది అనేటువంటి భావంలో కూడా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఒక భావనలో చేసేటువంటి వాళ్ళు కనుక అలా చేస్తే వాళ్ళకి అది కూడా నెరవేరుతుంది, లేదు అంటే మోక్షం కోసం చేస్తే మోక్షం కూడా నెరవేరుతుంది, భౌతిక లాభాల కోసం చేస్తే భౌతిక లాభాలు కూడా మనం పొందవచ్చు అనేటువంటి చెప్తున్నారు. నెక్స్ట్ 61 అండి. భక్తి యోగేన భూయస తం నిరంతర భావేన భజేతాద్ధా విముక్తయే. ఎవరైనా ముక్తి పొందా, ఓకే చదవండి మధ్య చదవండి ప్రభుజీ. ఎవరైనా ముక్తిని పొంద తీవ్ర ఆసక్తిని కలిగి ఉండొచ్చు, 24 గంటలు దివ్య భావ సమన్వితులై దివ్యమైనటువంటి ప్రేమ పూర్వకమగు సేవనే చేపట్టి సమస్తమగు ఇంద్రియ భోగ కర్మల నుండి నిక్కముగా విడివడవలను. అయితే ఒక్కొక్కటి పొందడానికి ఒక్కొక్క రకమైనటువంటి రూల్స్ ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలలో మనం పొందాలి అనుకునేటువంటి దాన్ని బట్టి మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒకవేళ మనం ముక్తినే సాధించాలి అనేటువంటి భావంతో గనక మనం భక్తి యోగాన్ని చేస్తే దానికి ఇంద్రియ భోగ కర్మలని విరమించేంత స్థితికి అంటే వైరాగ్య స్థితికి కూడా మనం వెళ్ళాలి, అప్పుడు మనకి అది వస్తుంది. అంటే మ్యూట్ చేయండి మాతాజీ, హరే కృష్ణ. సో అంటే మనము భక్తియుత సేవను చేస్తూ మనలో ఉన్నటువంటి ఏదైనా సరే మనకి బయటికి చూడటానికి ఇంద్రియ కర్మల్లాగానే కనిపించినా కానీ అది కూడా భగవంతుడి యొక్క సేవగానే చేస్తూ ఉన్నట్లయితే అది ఆల్మోస్ట్ మనం ఇంద్రియ భోగాల్ని వదిలినట్లే అవుతుంది. అంటే ఇప్పుడు భక్తి యోగంలో ఇప్పుడు మనం టెంపుల్స్లోకి వెళ్ళి చూస్తే భక్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళ కర్మలు చేస్తూనే ఉంటారు. శని ఆదివారాలు చూస్తే టెంపుల్లో ఉంటారు, టెంపుల్లో ఉన్నప్పుడు టెంపుల్ సర్వీసెస్ అన్ని చేస్తారు, కానీ మిగిలిన 5 రోజులు కూడా వాళ్ళు చేసినటువంటి కర్మలన్నీ కూడా భగవంతుడు అనేటువంటి ధ్యాసలో భగవంతుడు అనేటువంటి ధ్యానంలోనే వాళ్ళు కర్మలు చేస్తారు. చూడటానికి అందరిలాగానే కర్మలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా కానీ, అంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం
వాళ్ళ ఇంద్రియాలని సాటిస్ఫై చేసుకోవడం కోసం కాకుండా భక్తి యోగంలో కనుక కర్మలు చేసి ఉన్నట్లయితే నిక్కంగా వాళ్ళు ముక్తిని కూడా సాధించగలరు అని చెప్తున్నారు. చదవండి మాతాజీ, ఎవరైనా చదవనా? నేను కంటిన్యూ చేయను మాతాజీ. ప్రభుజీ మీరు చదవండి, చదవండి ప్రభుజీ. ఓకే, ఈ శ్లోకం నేను చదువుతాను, నెక్స్ట్ మీరు చదవండి. వివిధ జనుల ఉద్దేశమును అనుసరించి పూర్ణత్వమునందు వివిధ స్థితులు కలవు. జన సామాన్యము సాధారణముగా ఇంద్రియ భోగ కర్మల యందే నెలకొనట వలన వారిని కామ్య కర్మరతులని పిలవచ్చును. వారి కర్మలో ఉన్నతులు భవబంధము నుండి విడుదలను పొంద యత్నించున్నట్టు జ్ఞానులు భగవానుని పాద పద్మములను ధ్యానించడి కారణమున యోగులు వారి కన్నను మరింత పురోగతి చెందినట్టు వారు. ఇక భగవానుని ప్రేమపూర్వకమగు సేవలోనే నెలకొని ఉండే భక్తులు వారందరి కన్నను ఉన్నతులు అత్యున్నతమగు భావస్థితిలో నెలకొని వారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తారు, ఎవరు ఎవరికంటే ఉన్నతులు అనేటువంటి విషయం చెప్తున్నారు. మొదటిగా భక్తి భక్తి చేసేటువంటి వాళ్ళు ఇంద్రియ భోగ కర్మలని, ఇంద్రియ భోగ కర్మల్లోనే ఉంటూ కామ్య కర్మరతులు అంటే కోరికల్ని నెరవేర్చుకోవడం కోసం భక్తి చేసేటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు భక్తులు, వాళ్ళు అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. ఇక రెండవ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఏంటంటే జ్ఞానులు. జ్ఞానులు అంటే ఈ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి, లేదు అంటే తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది, అంటే తాత్వికవేత్తలు. సో లాజిక్స్ అంటే భగవంతుడు ఏమిటి, భగవంతుడు ఎలా, ఈ సృష్టి ఎలా, ఈ సృష్టి క్రమం భగవంతుడి నుంచి వచ్చింది అంటే అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత, జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత కలిగినటువంటి వాళ్ళు ఇంకొందరు. వాళ్ళు కూడా భక్తిని చేస్తారు, అయితే వాళ్ళని ద్వితీయ శ్రేణి భక్తులుగా పరిగణింపబడుతున్నారు. అంటే కామ్యకర్మరతుల కంటే కొంతవరకు నయం. వీళ్ళేంటి, ఈ జ్ఞానులు భౌతిక లాభం కోసం చేయట్లేదు. జ్ఞానం అంటే కొంతమందికి తెలియని విషయాలు తెలుసుకుంటే తప్ప మనసుకు ప్రశాంతంగా ఉండదు, లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఆరాట పడుతూనే ఉంటారు. సో ఆ విధంగా తెలుసుకునేటువంటి వాళ్ళు, అందులో కూడా భగవంతుడి గురించి అలాంటి ఆరాటం కలిగినటువంటి వాళ్ళు, సో వీళ్ళు రెండవ రకం భక్తులు. ఇక మూడవది, భగవాను యొక్క పాదపద్మాలను ధ్యానించిన కారణంగా యోగులు వారి కన్నను మరింత పురోగతి చెందినటువంటి వారు. అంటే ఈ యోగులు అంటే ఎవరండి, ధ్యానం చేసేటువంటి వాళ్ళు. సో మూడవ రకం భక్తుల కింద వస్తున్నారు. సో మూడవ రకం అంటే స్టేజ్ 3 అనమాట. అంటే ఈ యోగులు భగవంతుడి యొక్క పాదాలని ధ్యానం చేస్తారు మనసులో, అందుకనే వాళ్ళు అంతకంటే కూడా గొప్పవాళ్ళు, అంటే ఈ మూడవ రకంలోకి వచ్చేస్తారు అనమాట. ఇక నాలుగవ రకం వాళ్ళు ఉత్తమ శ్రేణి వాళ్ళు అనమాట. ఈ ఉత్తమ శ్రేణి వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళేమి అష్టాంగ యోగ విధానాలు చేయరు. ఇంతకుముందు చెప్పినట్టు యోగంలో ధ్యానంలో అంటే భౌతికంగా కూర్చొని మనసుని కంట్రోల్ చేసి భగవంతుడిని ధ్యానం చేయటం ఒక విధానం అయితే, మనం చేస్తున్నటువంటి రోజువారీ కార్యక్రమాల్లోనే భగవంతుడి స్పృహతోటి చేయటం అనేది ఇంకొక రకమైనటువంటి ధ్యానం. మనం అందరం కూడా ధ్యానం చేస్తూనే ఉన్నాము, కాకపోతే అది అష్టాంగ యోగ విధానం పద్ధతిలో చేస్తున్నటువంటి ధ్యానం కాదు. ఇక్కడ మన కాన్షియస్, మన చేతనం ఇంకా ఎక్కువగా వాళ్ళకంటే ఎక్కువగా భగవంతుడి మీద ఉంటుంది. వాళ్ళకి మనసు అటు ఇటు పోతుందేమో, మన మనసులో కూడా భగవంతుడే ఉంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి కర్మల్నే చేస్తుంటాం, భగవంతుడికి సంబంధించినటువంటి సర్వీసెస్ ని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మనము వాళ్ళకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉన్నటువంటి వాళ్ళగా మనం పరిగణించబడతాం. ఇది మనకు ఇది భావస్థితిలోనే ఇలాంటివన్నీ కూడా చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇవి నాలుగు రకాల భక్తుల గురించి ఎవరు ఉన్నతులు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. ఇంద్రియ ప్రీతి వాంచలేనిచో భగవాను దివ్యముకు ప్రేమయుత సేవయందే నేరుగా నెలకొనమని ధ్రువునకు ఇచ్చిన ఉపదేశం అసగబడినది. అపవర్గ పదము మోక్ష స్థితి నుండి ఆరంభమగును. ఈ శ్లోకమునందు విముక్తయే అను పదము ప్రత్యేకముగా ప్రయోగించబడింది. ఎవరైనా ఈ భౌతిక జగమునందే సుఖమునంద గోరినిచో అధిక తరమగు ఇంద్రియ భోగము లభించు ఇతర లోకముల వేడల వాంఛించవచ్చును. అంటే ఇప్పుడు కొంతమంది ఇంకా ఎక్కువ సుఖం కావాలి, ఇంకా ఎక్కువ సుఖం కావాలి అని అనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి కర్మల వలన వాళ్ళకి ఎలా, అంటే వాళ్ళు ఒకవేళ పుణ్యకర్మలు కనుక చేస్తున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఈ భౌతిక లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి సుఖం కంటే కూడా ఎక్కువ సుఖం అనుభవించడం కోసం దేవతాలోకాల్లో జన్మ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేవతాలోకాల్లో జన్మ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఇంద్రియ భోగం ఉంటుందన్నమాట. కానీ నిజముగు మోక్షము అట్టి ఏ కోరిక లేనట్టిది. అది భక్తిర సామర్థ సింధువు గ్రంథమునందు అన్యాభిలాషితాశూన్యం అంటే ఇంద్రియ భోగ కోరికలు లేకుండా అను పదము ద్వారా వివరింపబడింది. వివిధ లోకములలో లేదా వివిధ స్థితులలో ఇంకను లౌకిక జీవితమును అనుభవించ ఇచ్చ కలిగినటువంటి మనుషులకు భక్తి యోగమునందు మోక్షస్థితి ఉపదేశించబడదు. ఇంద్రియ భోగ కల్మషము నుండి పూర్తిగా విడివడినట్టి వారే భక్తి యోగమును విశుద్ధముగా నిర్వహించగలరు. ధర్మము అర్థము కామము వరకు గల అపవర్గ పదమునందలి
కర్మలన్నీను ఇంద్రియ భోగమునకే ఉద్దేశించబడినవి. కానీ మనుషుడు మోక్ష స్థితికి అరదించినప్పుడు భగవానుని యందు లీనమవుకూరును, అంటే నిరాకార భావనకు చెందినటువంటి ముక్తి. నిజమునకు అదీను ఇంద్రియ ప్రీతియే, కానీ అతను ముక్త స్థితియు దాటినప్పుడు భగవత్ పార్షదుల్లో ఒకడై ప్రేమయుత సేవను చేయగలడు, దానికే విముక్తి అని పేరు. అట్టి విముక్తి కొరకు మనుషుడు నేరుగా భక్తి యోగమునందు నెలకొనవలెనని నారదముని ఉపదేశించుచున్నాడు. సో అయితే ఇక్కడ ముక్తి అనేటువంటిది కూడా ఏదైతే ఉందో, మనం ముక్తి సాధించాలి, భగవంతుడిలో లీనమైపోవాలి అని అనుకునేటువంటిది ఏదైతే ఉందో, అది కూడా ఒక కోరికే. మనం అంటాం భౌతికమైనటువంటి కోరిక లేదు కదండి, ఇది ఆధ్యాత్మికమైనటువంటి కోరిక కదండి అని అనొచ్చు. కానీ మనం ముక్తి సాధించాలి అనేటువంటి భావనలో ఉండడం కూడా అది కూడా కోరికే. సో అలాంటి వాళ్ళు కూడా నిరాకారం వరకు చేరతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మనం అలాంటి కోరికలు కూడా లేకుండా భగవంతుడి యొక్క సేవ చాలు నాకు అనేటువంటి భావనలో ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనము నిజమైనటువంటి ముక్తిని సాధించగలుగుతాం. అంటే నిజమైనటువంటి ముక్తి అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడమే కాదు, భగవంతుడి లోకంలో భగవంతుడికి పార్షదుడిగా ఉంటూ భగవంతుడికి సేవలు చేసేటువంటి స్థితికి మనం వెళ్ళగలగాలి. అలా వెళ్ళాలి అంటే మనకి ఎలాంటి ధర్మార్థ కామ మోక్షాల మీద కూడా కోరికలు ఉండకూడదు. నెక్స్ట్ 62 అండి. ఇత్యుక్తస్తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భకః యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణ చర్చితం. చదవండి ప్రభుజీ, లక్ష్మణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ విధముగా ఉపదేశించినంతట రాకుమారుడగు ధ్రువుడు తన గురువగు నారదునికి ప్రదక్షిణలు కావించి వందనములొసగెను. పెదపాతడు సదా కృష్ణ పాద పద్మ చిహ్నితమై నుండి తత్కారణమున విశేషముగా శుభకరమైన మధువనమునకు పయనమయ్యను. సో ఇప్పుడు నారదుడు ఉపదేశించాల్సిందంతా ఉపదేశించేశారు, ఇప్పుడు ధ్రువుడు మధువనానికి వెళ్ళిపోయారు. సో మధువనంలో ఏ విధంగా సాధన చేస్తున్నారు, అంటే నారదుడు ఉపదేశించినటువంటి ఉపదేశాలకి అనుగుణంగా ధ్రువుడు ఏ విధంగా సాధన చేస్తున్నారు అనేటువంటిది ఇక ముందు శ్లోకాల్లో మనకి రాబోతుందండి. అంటే ధ్రువుడి యొక్క సాధన ఎంత కఠోరమైనదై ఉండాలా, ఎంత పవిత్రంగా ఆయన చేసి ఉండాలా, ఎంత గొప్పగా ఆయన సాధన చేశారు అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో అర్థమవుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిని బట్టి మనకు అర్థమవుతుంది, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనకి కొంతమందికి కొన్ని వేల సంవత్సరాలు పడితే, ధ్రువుడికి ఎందుకు 5 నెలల్లోనే ప్రసన్నత చేసుకోగలిగాడు? అంటే వేల సంవత్సరాలు చేసినటువంటి తపస్సు వల్ల పరిపూర్ణత సాధించలేనటువంటి వాళ్ళలో చేసినటువంటి దానికి మరి 5 నెలల్లోనే అంత పరిపూర్ణత సాధించినటువంటి భక్తికి మధ్య తేడా ఏంటి? ఏంటి ధ్రువుడిలో ఉన్నటువంటి గొప్పతనం? ధ్రువుడు ఏ విధంగా అంత గొప్పగా ఆయన సాధన చేశారు అనేటువంటి విషయం మనము రాబోయే శ్లోకాల్లో మనము తెలుసుకుంటామండి. సో ధ్రువుడి యొక్క కఠోరమైనటువంటి తపస్సు గురించి మనము ఇప్పుడు చదువుదాం. తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టోంతః పురః పురం మునిః అర్హితార్హ నకో రాజ్ఞా సుభాసీన ఉవాచ తం. భక్తి యోగమును నిర్వహింప ధ్రువుడు మధువనమును కేగిన పిమ్మట నారదుడు అంతఃపురమున రాజెట్లున్నాడో గాంచుట ఉచితమని కలచెను. ఆ విధముగా నారదుముని రాజుచంతకు చేరినంతట అతడు సాదరముగా ఆహ్వానించి దండ ప్రణామము పావించెను. సుఖాసీనుడైన నారదుడు పిమ్మట ఇట్లు పలకన ఆరంభించెను. హరే కృష్ణ. సో ఇప్పుడు ధ్రువుడికి పంపించేశారు. సో ధ్రువుని తండ్రి దగ్గరికి పంపించలేదు, ధ్రువుని అడవులకి పంపించేశారు నారదుడు. సో ఎందుకంటే నారదుడు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో నారదుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉపదేశాలు చేస్తారు అనే దానికి కూడా వాళ్ళ వాళ్ళ కోరికలకి అనుగుణంగా ఆయన ఉపదేశాలు చేస్తారు. మరి ధ్రువుడికి పట్టుదల ఉంది, భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క అన్వేషణలో ఆయన ఉన్నారు. కాబట్టి భగవంతుడు అన్వేషణకి అవసరమైనటువంటి ఉపదేశాలను ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ధ్రువుడి యొక్క తండ్రి దగ్గరికి వెళ్తున్నారు అనమాట. ఇక్కడ రాజు ఎవరండి, రాజు దగ్గరికి వెళ్ళారు అంటే
ఉత్తానపాదుడు ప్రభుజీ. ఉత్తానపాదుడు. సో ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళి పలకరిద్దాము అని అనుకున్నారు. సో ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నారదముని చూసినటువంటి ఉత్తానపాదుడు నారదముని ఆహ్వానించారు, దండ ప్రణామాలు చేశారు, ఆసీనుణ్ణి చేశారు. ఆ తర్వాత నారదుడు పలకటం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే ముందు గౌరవంగా వెల్కమ్ చేశారు నారదుణ్ణి. సో ఎప్పుడైతే నారదుని వెల్కమ్ చేశారో ఆ తర్వాత నారదుడు మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తున్నారు. నారదవాచం సంయుత హరే కృష్ణ ప్రభుజీ. నారదముని ఇట్లు ప్రశ్నించెను, ఓ రాజా, నీ ముఖము వాడిపోయినట్లున్నది. నీవు ఏదో విషయమును దీర్ఘకాలం నుండి ఆలోచించుతున్నట్లుగా కనపడుచున్నావు. దానికి కారణమేమి? ధర్మార్థ కామములను నిర్వహించుట ఎందు నీకేదేని ఇబ్బంది కలిగినదా? రాజు మొహం చూడగానే నారదుడికి అర్థమైపోయింది, రాజు ముఖం వాడిపోయినట్లు కనిపించింది. అంటే ఏదో బాధలో ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే మరి ఇక్కడ చూడండి, రాజుని ఉద్దేశించి అడుగుతున్నటువంటి ప్రశ్నలో ధర్మార్థ కామాలను నిర్వహించటంలో ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అంటున్నారు. మోక్షం అనేటువంటి పదాన్ని తీసుకురాలేదు అక్కడ. ధర్మ అర్థ కామము అనేటువంటి మూడింటినే ప్రశ్నిస్తున్నారు. అంటే మీకు వీటిల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? జనరల్ గా అందరూ కోరుకునేటువంటిది, భక్తి చేసినా ఏది చేసినా జనరల్ గా అందరికీ కావాల్సింది కోరుకునేటువంటిది ఏంటండి? ధర్మ అర్థ కామం. ఈ మూడింటి దగ్గరనే ఆగిపోతాం మనం, మోక్షం దాకా మనం వెళ్ళాం. అందుకనే మరి నారదుడు ఉత్తానపాదుని అడుగుతున్నటువంటి ప్రశ్నలో ధర్మార్థ కామాలను నిర్వర్తించడంలో నీకేమైనా ఇబ్బంది కలిగిందా, ఎందుకు నీ మొహం అలా వాడిపోయింది అనేటువంటి ప్రశ్న వేశారు అన్నమాట. నెక్స్ట్, ధర్మము అర్థము కామము మోక్షము కొందరికి అనునవి మానవ నాగరికత ఎందలి నాలుగు స్థితులు. నారదముని రాజు యొక్క మోక్ష విషయమును గుర్చి విచారింపగా కేవలము రాజ్యం ఎట్లు అంటే ధర్మార్థ కామముల పురోగతికి ఉద్దేశించబడినది నడుచుచున్నదో ప్రశ్నించెను. ధర్మార్థ కామముల యందు నెలకొని వారు మోక్షం నందు అభిరుచిని కలిగి ఉండరు. కనుకనే నారదుడు రాజును ఆ విషయమును గూర్చి ప్రశ్నించలేదు. ధర్మము అర్థము కామముల యందు పూర్తిగా అభిరుచి కోల్పోయిన వారికే మోక్షం ఉద్దేశించబడి ఉన్నది. ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షం అనేటువంటిది కొంతమందికి మాత్రమే ఉద్దేశించబడింది, కానీ ధర్మార్థ కామము అనేటువంటిది ఏదైతే ఉందో అది అందరికీ ఉద్దేశించబడింది. ఎందుకంటే జనరల్ గా అందరూ కూడా అందులోనే ఉంటారు. అందుకనే నారదముని కూడా ఆయన్ని ధర్మార్థ కామాల గురించే ప్రశ్నించి, అంటే రాజ్యం ఎలా నడుస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ అనమాట. అంటే మనం నడుచుకుంటే రాజ్యం సరిగా నడవట్లేదా, ధర్మార్థ కామాల్లో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, మరి అలాంటప్పుడు మోక్షం గురించి ఎందుకు ప్రశ్నించలేదు అని అంటే, ధర్మార్థ కామాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులకి మోక్షం మీద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే మోక్షము అనేటువంటిది అందరికీ ఉద్దేశించబడినది కాదు, ధర్మార్థ కామం మాత్రమే అందరికీ ఉద్దేశించబడింది. అందుకనే కుశల ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ధర్మార్థ కామాలకు సంబంధించి నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి తెలియజేయి అనేటువంటి విషయాన్ని మాత్రమే నారదుడు అడగడం అనేది జరిగింది. ఎప్పుడైతే మోక్షానికి కోరికగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అప్పుడు ధర్మార్థ కామాల మీద విరక్తి అనేది వస్తుంది, వైరాగ్యం అనేది వస్తుంది అన్నమాట. రాజోవాచ తుతో మే బాలకో బ్రహ్మన్ నిర్వాసితః పంచవర్షః సః మాత్రా మహాన్ కవిః. స్వరాజ్యం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్వరాజ్యం మాతాజీ.
కొంచెం బిజీ మాతాజీ, నెక్స్ట్ శ్లోకం చదువుతాను. ఓ బ్రాహ్మణోత్తమ, నేను భార్యావశుడునై ఎంత పతనము చెంది తిననగా కేవలము పంచవర్ష ప్రాయుడగు పుత్రుని ఎడను కరుణాహీనుడనైతిని. అతడు మహాత్ముడైనను గొప్ప భక్తుడైనను అతనిని అతని తల్లిని వెడలగొట్టి తిని. ఓకే, రాజు చాలా ఫ్రాంక్ గా ఒప్పేసుకున్నారండి పాయింట్ లో ఉన్నటువంటి లోపాన్ని. ఆయన ఎందుకు అలా చేశారంట, 5 సంవత్సరాల బాలుడిని నేను సరిగా ట్రీట్ చేయలేదు, చాలా చిన్న వయసు, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇవ్వలేకపోయాను. అది ఎందుకు ఇవ్వలేకపోయాను అని అంటే నాలో ఉన్న లోపం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి లోపం అని అంటే భార్యకు వశుడైపోయారు. ఎవరండి ఆయన భార్య, ఏ భార్యకు వశుడైపోయారు? సురేచి ప్రభు. సురీచి మీద ఉన్నటువంటి ఆకర్షణ మూలంగా సురీచితోటి ఆయన రిలేషన్ లో ఎలాంటి ప్రాబ్లము రాకూడదు అని చెప్పేసి ఒక రకంగా చెప్తే మహాత్ముడు అట ధ్రువుడు. మహాత్ముడు 5 సంవత్సరాల వయసే ఉండడం కాదు, ఆయన మహాత్ముడు, గొప్ప భక్తుడు కూడా, అలాంటి వాడిని నేను వెళ్ళగొట్టేశాను అనేటువంటి విషయం చెప్తాడు. అంటే ఇప్పుడు బయటికి ధ్రువుడు బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఆయనే అని ఆయన అనుకుంటున్నారు, అందుకని ఆయన ఆ మాట అంటున్నారనమాట. అంటే ఇక్కడ మహాత్ముడు అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించారండి? మహాత్ముడు అంటే కృష్ణుడు ఏం చెప్పారండి, మహాత్ముడు ఎవరిని అంటారు? ఎవరికైనా గుర్తుందండి భగవద్గీతలో కృష్ణుడు ఎవరిని మహాత్ముడు అని? అన్ని గుణాలు కలిగినటువంటి ప్రభుజీ. గుర్తుందండి ఆ శ్లోకం? ఐశ్వర్యాలు కలిగినటువంటిది కాదు, అన్ని ఐశ్వర్యాలు కలిగిన వాడు భగవానుడు. మహాత్ముడు ఎవరండి? శ్లోకం నెంబర్ గుర్తుందా ఎవరికైనా? 7.19 బహునాం జన్మ నామాంతే జ్ఞానవానాం జ్ఞానవాన్మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వం వాసుదేవ సర్వమితిం సుమహాత్మ సమహాత్మ. అంటే ఏంటి అక్కడ మహాత్మ అంటే ఏంటండి? ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఒక మనిషి కృష్ణుడే పరమాత్ముడు, కృష్ణుడే దేవాదిదేవుడు అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. ఎప్పుడైతే అది తెలుసుకుంటాడో అప్పుడు ఆయన మహాత్ముడైపోతాడు. అలాంటి మహాత్ములు చాలా దుర్లభము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనము గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళని భౌతికంగా లేకపోతే ఏదో ఫ్రీడమ్ ఫైట్ చేసినటువంటి వాళ్ళని మనం మహాత్ములు అని అనొచ్చు, అది మనం ఇచ్చినటువంటి బిరుదు కావచ్చు. కానీ మహాత్ముడు అనేటువంటి దానికి నిర్వచనం శ్రీకృష్ణ భగవానుడు, ఎవరైతే నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటారు, నేనే దేవాది దేవుణ్ణి అని తెలుసుకుంటారో అలాంటి వాడు మహాత్ముడు. అలాంటి మహాత్ములు చాలా అరుదు అనేటువంటి విషయం చెప్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉత్తానపాదులు ధ్రువుణ్ణి మహాత్ముడు అని అంటున్నారు. అంటే ఏంటండి, ధ్రువుడు 5 సంవత్సరాల ప్రాయమే కలిగి ఉన్నటువంటి వాడైనా సరే ధ్రువుడికి దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం తెలుసు. అందుకనే ఆయన శ్రీకృష్ణ భగవానుని వెతుక్కుంటూ అడవులకి వెళ్ళారు కదండి. ఏ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఇతర దేవీ దేవతలను వెతుక్కుంటూ వెళ్తారో అలా వెళ్ళలేదు ఆయన. భౌతికమైనటువంటి కోరిక మనసులో ఉండొచ్చు, కానీ దాన్ని తీర్చగలిగిన వాడు దేవాదిదేవుడు మాత్రమే అనేటువంటి జ్ఞానం ఆయనకున్నది. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడే మహాత్ముడు, ఆ జ్ఞానం లేనటువంటి వాడు మహాత్ముడు కాదు. ఇంకొకటి భక్తుడు కూడా. ఇప్పుడు ఈయన చింతన ఎవరో భౌతికంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని వెళ్ళగొట్టినందుకు లేదు ఆయనకి చింతన. ఫస్ట్ థింగ్ ఆయన కొడుకు, సెకండ్ థింగ్ 5 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది, మూడవది అతి ముఖ్యమైనది ఆయన మహాత్ముడు, నాలుగవది ఆయన భక్తుడు. ముఖ్యంగా ఆయన మహాత్ముడు భక్తుడు కాబట్టి ఆయన్ని వెళ్ళగొట్టినందుకు, అలాంటి గొప్ప భక్తుడికి అలాంటి గొప్ప మహాత్ముడికి తల్లి అయినటువంటి సునీతిని వెళ్ళగొట్టినందుకు ఆయనకి బాధగా ఉంది. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ రాజు నారదుడికి వివరిస్తున్నారు. చదువు. ఈ శ్లోకమునందు గల కొన్ని విశేష పదములను సావధానముగా అవగతము చేసుకునవలెను. భార్యకు వశుడైనందున తాను దయాహీనుడనైతినని రాజు పలికెను. శ్రీలయడ అతి అనురాగము కలిగి ఉండుట వలన కలిగడి ఫలితం అదియే. ఆ రాజునకు 2 భార్యలు, మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. అతడు 2వ భార్య ఎడ అమితాసక్తుడైనందున ధ్రువునితో చక్కగా వ్యవహరించలేదు. అదియే ధ్రువుడు తపస్సు చేయుటకై గృహమును వీడుటకు కారణము. కొడుకు మీద అనురాగము కలవాడే అయినను 2వ భార్య ఎడ అత్యాసక్తుడైనందున రాజు పుత్రుని ఎడ అనురాగమును తగ్గించుకొనెను.
కానీ ధ్రువుడు మరియు అతని తల్లి అగు సునీతిని విడలగొట్టినందుకు అతడిప్పుడు చింతించుచున్నాడు. ధ్రువుడు అడవికి వెళ్ళినాడు. రాజు చేర్ నిర్లక్ష్య పరుపబడి పడినందుకు అతని తల్లియు దాదాపు విడలగొట్టినట్లే అయినది. కేవలము పంచవర్ష ప్రాయుడే అయినందున ధ్రువుని వెలగొట్టినందుకు రాజు పశ్చాత్తాప పడెను. భర్త ఎన్నడును భార్యను సంతానమును విడలగొట్టరాదు, వారి పోషణను నిర్లక్ష్యపరచరాదు. భార్యను పుత్రుణ్ణి నిర్లక్ష్యపరిచినందుకు పశ్చాత్తాప పడుచు రాజు విషన్నుడయ్యను. అతని ముఖము వాడిపోయినట్టు గోచరించెను. మనుస్మృతి ప్రకారము మనుజుడెన్నడూ భార్యాపుత్రులను విడిచిపెట్టరాదు. భార్య మరియు సంతానము అనుకువ లేని వారై కుటుంబ జీవన నియమాలను పాటించనిచో వారిని వదిలివేయవచ్చును. కానీ ధ్రువుని విషయంలో అది సంగతము కాదు. ఏలయన అతడు మర్యాదస్థుడు మరియు అనుకువ కలవాడు. అంతేగాక అతడు గొప్ప భక్తుడు. అటువంటి వాణిని ఎన్నడూ నిర్లక్ష్యము చేయరాదు. అయినను రాజు అతనిని బహిష్కరించెను. తత్కారణమున చే ఇప్పుడు అతను దుఃఖ కాంతుడయ్యను. హరే కృష్ణ. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ఈ భాష్యం నుంచి మనం తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఒకసారి రీక్యాప్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళాం. సో ఫస్ట్ థింగ్, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలి అని అంటే కుటుంబ పెద్ద, భార్య ఎడ అమిత ఆకర్షితుడు అవ్వకూడదు. భార్య ఎడ అమిత ఆకర్షితుడు అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే విచక్షణ కోల్పోతాం అన్నమాట. మంచి చెడులు అర్థం కావు. ఆకర్షణ ఉండాలి, అది కొంతవరకే. మంచి చెడులను కోల్పోయి ఇప్పుడు ఏ భార్య ఎడ అయితే ఆయన అమితంగా ఆకర్షణ కలిగి ఉంటాడో ఆ భార్య కనుక ఒకవేళ విచక్షణ కలిగినటువంటిది అయితే ప్రాబ్లం లేదు. కానీ ఆమె మరీ భౌతికమైనటువంటి వ్యక్తి అనుకోండి, అప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి తెలియకుండా, ఆమెకి చెప్పకుండా, ఆమె నిర్ణయం లేకుండా ఏది చెయ్యకుండా ఉండే అంత స్థితి వరకు కూడా మనిషి లొంగిపోకూడదు. భార్యకి భార్య మీద ప్రేమ చూపించాలి, భార్య ప్రేమను పొందాలి. కానీ ప్రతిదీ కూడా భార్య అంగీకారంతోనే చేసే అంత స్థాయికి, భార్య అంగీకారం కూడా ఉండాలి కానీ అది మంచి, ఇది చెయ్యాలి అనుకున్నాం. కానీ చివరికి మనం మంచి చేయడానికి కూడా భార్య అంగీకారం ఉండాలి, లేదా మంచి తలపెట్ట అంటే కుటుంబంలో ఉన్నటువంటి నిర్ణయాలని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే స్థాయిలో కూడా భార్య మీద ఆధారపడే అంత స్థాయిలో ఆ రిలేషన్ ఉండకూడదు. అది సలహా వరకు ఓకే, కానీ ఆ ఆకర్షణ అనేటువంటిది ఇప్పుడు నేను ఇది మంచి అని నాకు తెలిసిన ఇలాంటి మంచిని చేయటానికి ఒకవేళ భార్యకి కనుక ఇష్టం ఉండదేమో, భార్యను ఒప్పించగలగాలి, భార్యను ఒప్పించి ఆ పని చేయగలగాలి. అంటే అంతేగాని భార్యను ఒప్పించే ప్రయత్నం కూడా చేయకుండా మనం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది టూ మచ్ ఆకర్షణ. టూ మచ్ ఆకర్షణ వల్ల మనం ఇలాంటి ప్రాబ్లమ్స్కి గురవుతాం. అది ఉత్తానపాదుడి ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఉత్తానపాదుడు ప్రేమించినటువంటి భార్యని ఇబ్బంది పెట్టకూడదు, ప్రేమించినటువంటి భార్య మనసు బాధపడకూడదు అని చెప్పేసి మరి ఇంకొక పుత్రుడు అయినటువంటి ధ్రువుణ్ణి నిర్లక్ష్యపరచడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే ఫ్యామిలీలో భార్యాభర్తలు, లేకపోతే భర్త భార్యను కానీ భార్య భర్తను కానీ లేకపోతే పిల్లలను కానీ వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అని అంటే భర్త కానీ భార్య కానీ కుటుంబ వ్యవహారాల్లో బాధ్యత తీసుకున్నప్పుడు వదిలేయచ్చు. అంటే వాళ్ళ బాధ్యతను నెరవేర్చినప్పుడు వదిలేయచ్చు. కానీ ఇక్కడ సునీతి కానీ ధ్రువుడు కానీ అలాంటి స్థితిలో లేరు. సునీతి మంచి భార్య, ధ్రువుడు మర్యాదస్థుడు. స్వయంగా ఉత్తానపాదుడే చెప్తున్నాడు ఆయన మహాత్ముడు అని, మరి అలాంటి గొప్ప భక్తుడు అని. మరి అలాంటి వ్యక్తిని కూడా వదిలేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఏంటి అంటే ఇక్కడ ఈయన చేసింది తప్పు, అది వదిలేయకూడనటువంటి స్థితి కానీ వదిలేశాడు అంటే ఇది తప్పు, ఇది పూర్తిగా తప్పు. ఎప్పుడైతే కొడుకు అయోగ్యుడైతాడో, లేకపోతే కొడుకు తండ్రిని ఎదిరిచ్చేస్తాడో, లేకపోతే కొడుకు తప్పు ద్వారలో ఉంటారో, అలాంటి కొడుకును వదిలేయటంలో ఒక మీనింగ్ ఉంది. లేదంటే భార్య తప్పులు చేసేటువంటి భార్య అయితే అలాంటి భార్యను వదిలేయటంలో ఒక మీనింగ్ ఉంది. కానీ ఇక్కడ అలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళు కాదు వీళ్ళిద్దరూ. కాబట్టి ఉత్తానపాదుడు యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వెనక కారణం ఆయనకి ఉన్నటువంటి సురుచి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ఆసక్తి. సో అలా అమితమైనటువంటి ఆసక్తి వలన ఇలాంటి తప్పుడు నిర్ణయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదే ఇక్కడ ఉత్తానపాదుడు బాధకి కారణమైతే.
అప్యనాథం వనే బ్రహ్మం మాస్మాదంత్యర్భకం మృకా శాంతం శయనాం శాంతం శయానం క్షుదితం పరిమ్లాన ముఖాంభుజం చదవనా మాతాజీ? చదవండి. ఓ బ్రాహ్మణ, పద్మము వంటి ముఖము కలిగిన నా పుత్రుని అనిశ్చిత స్థితిని గూర్చియే నేను ఆలోచిస్తున్నాను. అతనికి రక్షణ లేదు. అతడు ఆకలిగొని ఉండవచ్చును. వనమునందు ఎచ్చటనో పరుండి ఉండగా తోడేళ్లు అతన్ని భుజించుటకు దాడి చేసి ఉండవచ్చును. సో ఒక తండ్రి ఏ విధంగా అయితే కొడుకు యొక్క రక్షణ గురించి బాధపడతాడో అలానే బాధపడుతున్నాడు. చేసింది తప్పు, అది కొన్ని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన బాధపడుతున్నారు చూడండి. చాలా చిన్న పిల్లవాడు, ఆయన ముఖం చాలా అందమైన ముఖం, లేత ముఖం అన్నాడు. పద్మము లాంటి అందమైనటువంటి ముఖాన్ని కలిగినటువంటి ధ్రువుడు, చాలా చిన్న వయసు. మరి ఆ వయసులో ఉన్నటువంటి కొడుక్కి ఎప్పుడు ఏం కావాలో తల్లి చూసుకుంటుంది, దగ్గరుండి తండ్రి చూసుకుంటాడు దగ్గరుండి. వాళ్ళు కనీసం అడగను కూడా అడగరు, అంత తక్కువ వయసు. ఆకలి అవుతుంది అని చెప్పను కూడా చెప్పరు. ఆకలి ఏ సమయానికి ఏం కావాలో మనమే చూసుకోవాలి. మరి అలాంటప్పుడు ధ్రువుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తుండో, ఈ సమయానికి మరి ఆయనకి ఫుడ్ తీసుకునేటువంటి టైం. మరి ఆయనకి ఫుడ్ ఎవరు పెడతారు ఇప్పుడు, తిన్నాడో లేదో. ఇంకొకటి, మరి ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో బద ఎక్కడో అడవిలోనో పడుకొని ఉన్నాడు అనుకోండి, మరి ఆయన మీద క్రూర మృగాలు వచ్చి దాడి చేస్తే అసలు ఎలా ఉన్నాడు, ఆయనకి రక్షణ ఉందా లేదా, తింటున్నాడా లేదా అనేటువంటి బాధలో ఆయన నారదుడికి వివరిస్తున్నారు. నెక్స్ట్. అహో మే భత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ యోంకం ప్రేమ్నారు రుక్షంతం నాభ్యనంధమ సప్తమః. అహో, నేను చదివేనా మాతాజీ? లక్ష్మీ మాతాజీ. అహో, నేను పశుడనైతిను తూడు, నేనెంతటి క్రూరుడును, ప్రేమతో పిల్లవాడు నా ఒడిలో చేర ప్రయత్నించినప్పుడు నేనతనిని ధరించలేదు. కనీసము క్షణకాలమును ప్రేమను వెన్ను కట్టలేదు. ఎంత కఠిన హృదయుడనైతినో కదా. ఆయన యొక్క తప్పును ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు జరిగింది, మన ఇంట్లో కూడా ఏదైనా ఒక తప్పు జరిగిపోయిందండి, అప్పుడు దానికి రూట్ కాజ్ మనం వెతుకుతూ ఉంటాం, ఎందుకు ఇలా జరిగింది, ఒకవేళ అలా జరగకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలి, సో నా యొక్క ప్రవర్తనలో ఇలాంటి లోపం ఉండడం వల్ల ఇది ఇలా జరిగిపోయి ఉండొచ్చు. సో ఇలాంటి ఒక రూట్ కాజ్ అనాలసిస్ అనేది ప్రతి వ్యక్తి కూడా మొత్తం అయిపోయిన తర్వాత చేస్తారు. ముందే చేసుకుంటే అలాంటి పరిస్థితి రాదు, కానీ అలాంటి అంటే మనకి కాన్ఫిడెన్స్ అనమాట, ఇలా ఏం జరగదులే, మనం ఎలా అయినా ఉండొచ్చు, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటా, అలా ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఊహించము. ముందుగానే ఊహిస్తే పరిణామాలని మనము జాగ్రత్తగానే ఉంటాం, కానీ మనకు ఉన్నటువంటి భద్రస్థితి ఎలా ఉంటుంది అంటే మనం పరిణామాలను కూడా ఊహించకూడదు. ఆ క్షణికమైనటువంటి ఆవేశంలో క్షణికమైనటువంటి సుఖం కోసం, లేకపోతే ఆ క్షణంలో మనం పొందాల్సినటువంటి పొందటం కోసం అది తప్పో ఒప్పో కూడా ఆలోచించకుండా మనం కర్మలు చేస్తాం. అయితే ఇప్పుడు ఉత్తానపాదుడు, నా యొక్క బాధ్యత ఎంత ఉంది ఇప్పుడు జరిగినటువంటి ఈ నష్టంలో, ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితిలో నేను నా తప్పు ఏంటి అనేటువంటిది ఆయన తెలుసుకుంటున్నాడు. అది చాలా మంచిది. సో అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనిషిలో పరివర్తన వస్తుంది. సో అదే ఇప్పుడు ఉత్తానపాదుడు చేస్తున్నాడు. ఉత్తానపాదుడు ఒక్కటే క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నారు, నేను భార్యకి వశుడనైపోయాను. భార్యను వశుడనైపోవడం వల్ల ఏం జరిగిందంట, నేను క్రూరుడుగా మారిపోయాను.
పిల్లవాడిని కనీసంగా ప్రేమతో దగ్గరకు తీసుకొని ప్రేమను వ్యక్తపరచలేకపోయాను నేను. కనీసంగా ఒక తండ్రి చేయాల్సినటువంటిది ఎలా అంటే కనీసంగా ప్రేమతో దగ్గరకు తీసుకుని వాడు కోరుకున్నది ఇవ్వలేకపోయినా కానీ కనీసంగా వెన్ను తట్టి నేను ఉన్నాను, ఇది ఇలా ఇలా అంటే ఒక ఒక దారి చూపించేటువంటి ఒక స్థితిలో తండ్రి ఉండాలి. కానీ నేను అలా కూడా చేయలేకపోయాను. ఒక్క క్షణం కూడా నేను ఆయనకి ప్రేమను వ్యక్తం చేయలేదు. కాబట్టి నేను కఠిన హృదయుణ్ణి అయిపోయాను. వీటన్నిటికీ కారణం నేను భార్యకి వసుడునైపోవడం వల్ల జరిగింది అని ఆయన చెప్పాడు. నారద ఉవాచ మామాసుచ స్వతనయం దేవగుప్తం విశాంపతే తత్ప్రభావమవిజ్ఞాయ ప్రావృంతే యద్యశో జగత్. కాజా శ్రీదేవి మాతాజీ, శ్రీదేవి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? ఆడియో డిస్కస్ చదవండి. నారదుడు ఇట్లు పలికెను, ఓ రాజా నీ కుమారుణ్ణి గురించి విచారింపకము. అతడు దేవదేవునిచే చక్కగా రక్షింపబడుచున్నాడు. అతని ప్రభావమును నీవు తెలుసుకొనవలెనన్నను. వారి యశస్సు జగమంతయు ఇది వరకే వ్యాపించి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. తెలుసుకొనవలెనన్నా కాదు మాతాజీ, తెలుసుకొనలేకున్నను అంటే నీకు తెలియకపోవచ్చు నీ ధ్రువుడి గురించి ఏంటో, ధ్రువుడి ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన యశస్సు ఏదైతే ఉందో అది జగమంతా కూడా ఇదివరకే వ్యాపించి ఉంది అనేటువంటి విషయం చెప్పాడు. అంటే నీ కుమారుడి యొక్క రక్షణ గురించి నువ్వేమీ భయపడకు, ఆయన్ని దేవాది దేవుడు కాపాడతారు, ఆయన 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 రక్షణలో ఉన్నాడు, అందుకనే నువ్వు విచారించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం నారదుడు చెప్తారు. అంటే నారదుడు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోగలరు, ఆయన ఆయనకేమి వాహనాలు కూడా అవసరం లేదు. మనసులో కోరుకుంటే చాలు, మనసులో తలుచుకుంటే చాలు, ఒక లోకం నుంచి ఇంకో లోకంలో ప్రత్యక్షం అయిపోతారు. మరి అలానే ధ్రువుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయం నారదుడికి తెలుసు అనేటువంటి విషయం ఉత్తాన పాదుడికి ముందే తెలుసు. ఎందుకంటే ధ్రువుడు ముల్లోకాలు తిరిగేటువంటి వ్యక్తి. సో ముల్లోకాలు తిరిగేటువంటి నారదుడికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? అందుకనే నారదుడి ముందు ఆయన కొడుకు యొక్క క్షేమం గురించి బాధపడుతున్నారు. సో అందుకనే నారదుడు కూడా నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు, నువ్వు బాధపడవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఆశ్వాసాన్ని ఇస్తున్నారు అనమాట. ఎందుకు ఆయన క్షేమంగా ఉన్నాడండి? దేవాది దేవుడి యొక్క రక్షణలో ఉన్నాడు. సో దేవాది దేవుడి యొక్క రక్షణలో ఉన్నవాడికి క్షేమం గురించి బాధపడాల్సిన భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణ ఎవరైనా చెప్తారండి, దేవాది దేవుడు ఏ రకంగా రక్షిస్తారు అని? ప్రహ్లాద్ మహారాజుని తీసుకొచ్చారు. ప్రహ్లాదుని తన సొంత తండ్రి అన్ని రకాల కష్టాలని ఇచ్చారు కదండి. ఎంత ఎత్తు నుంచి కింద పడేశారు, ఏనుగులతో తొక్కిచ్చారు, పాములతో కరిపించారు, విషాన్ని ఇచ్చారు, కత్తులతో కట్ చేయాలని చూశారు. చివరికి ఎవరు ఏమీ చేయలేకపోతే స్వయంగా హిరణ్యకశిపుడే చంపాలని ప్రయత్నం చేశారు. అయినా కానీ ఆయన ఒంటి మీద ఒక చిన్న గీత కూడా పడలేదు ప్రహ్లాదుడి ఒంటి మీద. ఎందుకు? ఎందుకంటే ఆయనకి దేవాది దేవుడి యొక్క రక్షణ ఉంది కాబట్టి. అంత రక్షణలో ఆయన ఉన్నారు అనేటువంటి విషయం నారదుడు తెలియజేస్తున్నారు. భాష్యము, మునులు భక్తులు అరణ్యమునకు కేగి భక్తి ఎందో ధ్యానమునందో నెలకొందురని వినినప్పుడు అరణ్యమున ఎవ్వరి రక్షణము లేక వారెట్లు జీవింతురని మనము ఆశ్చర్యపోవుదుము. కానీ పరమ ప్రామాణికుడగు నారదముని ఒసిగిన సమాధానమేమనగా అట్టివారు దేవదేవుడగు శ్రీకృష్ణునిచే చక్కగా రక్షింపబడుదురు. హరే కృష్ణ. ఇంకా చదవన ప్రభుజీ. శరణాగతుడైన జీవుడు ఎచ్చట జీవించినను సదా భగవానునిచే రక్షింపబడును. అతడెన్నడును ఒంటరివాడు కాని రక్షింపలేని వాడు గాని కాడనేది దృఢమగు విశ్వాసము నమ్మకమే శరణాగతి ఎనబడును. తన 5 ఏళ్ల బాలుడు
అరణ్యమునందు అనిశ్చయము అనిశ్చయమగు పరిస్థితుల యందు నెలకొని ఉండవచ్చునని ధ్రువుని తండ్రి తలచినను నారదుడు అతనితో నీ పుత్రుని ప్రభావమును గురించి నీకు పూర్తిగా తెలియదు అని పలికి అభయమొసగెను. భక్తియోగమున నెలకొనినవాడు విశ్వమునందెచ్చుట ఉన్నను రక్షణను లోపించి ఉండడు. అదే కృష్ణ ప్రభు. ఇక్కడ అదే చెప్తున్నారండి, మరి ఇలాంటి యోగులు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ధ్రువుడు లాగా ఒంటరిగా, అంటే ధ్రువుడు వయసు అంటే చాలా చిన్న వయసు అనుకోండి, చాలా చిన్న వయసు అంటే 5 సంవత్సరాల బాలుడు, ఏదైనా ఆపద వస్తే కూడా ఆపద నుంచి ఆయన రక్షించుకోలేనటువంటి శక్తి, రక్షించుకోగలిగినటువంటి శక్తి లేనటువంటి వాడు ధ్రువుడు. అందుకనే ఉత్తరపాదుడు యొక్క ఆ యొక్క విచారం. అయితే ఇక్కడ నారదుడు చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే వయసుతో సంబంధం లేదు. గొప్ప గొప్ప యోగులు కూడా వాళ్ళు మొత్తం వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సులు చేస్తూ ఉంటారు, మరి అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, మరి వాటి నుంచి వాళ్ళు ఎలా రక్షింపబడుతున్నారు అంటే భక్తి యోగంలో ఉంటే కనుక నువ్వు ఎక్కడా ఒంటరిగా ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మనతో పాటు భగవానుడు కూడా మనతో ఉంటారు, భగవంతుడి యొక్క రక్షణలో మనం ఉంటాం. సో భగవంతుడి యొక్క రక్షణలో ఉండేటువంటి మనకి క్రూర మృగాలు ఏం చెయ్యవు. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అందుకనే నీకు నీ కొడుకు గురించి చింతన ఎందుకు ఉంది, అంటే నీ కొడుకు యొక్క రక్షణ గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు భయపడుతున్నావు అని అంటే, నీకు నీ కొడుకు యొక్క ప్రభావం ఏమిటో నీకు తెలియదు, నీ కొడుకు యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలియదు, అందుకనే నువ్వు బాధపడుతున్నావు. యాక్చువల్గా ఆయన గొప్పతనం తెలిస్తే నువ్వు ఇలా బాధపడి ఉండేవి కావు, ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు, ఆయనకి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది, భగవంతుడి యొక్క రక్షణ ఉంది, మరి భక్తి యోగంలో ఉన్నాడు ఎస్పెషల్లీ ఆయన. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వాడికి భగవంతుడు సర్వదా కాపాడుతూ ఉంటారు. సో అందుకనే మనకి ఎలాంటి భయము ఉండనవసరం లేదు. ధ్రువుడి సిచ్యువేషన్ లో మనం ఉన్నా కానీ ధ్రువుడిలాగా కనుక మనం కూడా భక్తి యోగాన్ని చేస్తే మన రక్షణ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభుః ఏషత్య చిరతో రాజన్ యశో విఫులయంస్తవాదారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ రాజ, నీ కుమారుడు మిగిలిన సామర్థ్యం కలవాడు, లోకపాలురులకు మునులకు కూడా అసాధ్యమగు కర్మలను అతను అనర్చగలడు, శీఘ్రమే అతడు తన కార్యములను పూర్తి చేసి గృహమునకు తిరిగి రాగలడు, అతడుని యశస్సును కూడా జగద్విఖ్యాతము చేయగలడు. ఓకే, సో ధ్రువుడు గురించి నువ్వేం తక్కువ అంచనా వేయకు, ధ్రువుడు గురించి నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా బాధపడుతున్నావు భయపడుతున్నావు. ధ్రువుడు చాలా గొప్పవాడు, ఆయన ఏ పని కోసం అయితే వెళ్ళాడో ఆ పనిని పూర్తి చేసుకుని వచ్చేస్తాడు, ఆ పనిని పూర్తి చేసుకోవడానికి కూడా ఎంతో కాలం పడుతుందంట, శీఘ్రమే వచ్చేస్తారు. అంటే నారదుడికి తెలుసు ధ్రువుడి యొక్క పట్టుదల గురించి, అందుకనే ధ్రువుడు శీఘ్రమే ఆయన పనిని కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారు, అంతేకాదు నీ యశస్సును కూడా ఆయన పెంచుతారు అనేటువంటి విషయాన్ని చేస్తున్నారు. జగద్విఖ్యాతం చేయగలరు అంటే జగత్తు మొత్తం కూడా నీ పేరు ప్రతిష్టలు తెలిసే విధంగా ధ్రువుడు ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యము, ఈ శ్లోకమునందు నారదముని ధ్రువ మహారాజును ప్రభు అని వర్ణించను, ఆ పదము దేవదేవునికి సంబంధించినది, కనుకనే గురువు కొన్ని మార్లు ప్రభుపాద అని సంబోధింపబడును, ప్రభు అనగా దేవదేవుడని, పాద అనగా స్థానం అని భావం. వైష్ణవ సిద్ధాంతం అనుసరించి గురుదేవుడు దేవదేవుని స్థానమునకు సమానుడు, అనగా ఆయన భగవానుని ప్రామాణిక ప్రతినిధి. ధ్రువుడు వైష్ణవ సాంప్రదాయమున ఆచార్యుడు కనుక అతడు కూడా ఇచట ప్రభు అని వర్ణింపబడినాడు. ప్రభు అను పదమునకు ఇంద్రియములకు ప్రభువు అని వేరొక అర్థము కలదు. ఇచట సుదుష్కరం అంటే నిర్వహింప మిగిలి అసాధ్యమైనవి అను మరి ఒక ముఖ్యమైన పదము వాడబడినది. ఇంతకు ధ్రువుడు చేపట్టిన కార్యం ఏమిటి? జీవితమున అంత్యమున కఠినమగు కార్యము దేవదేవుని సంతృప్తి పరచుట. ధ్రువుడు దానిని చేయనున్నాడు. ధ్రువుడు చంచలమైన వాడు కాడు. భక్తి యోగము చేసిన పిమ్మటే తిరిగి రావలేనడి స్థిర నిశ్చయమును కలిగిన వాడు. కనుక
ప్రతి భక్తుడును ఈ జన్మములనే శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరిచి తత్కార్యములచే భగవద్ధామమునకు చేరవలెనని కృతనిశ్చయుడు కావలెను. జీవితమందలి అత్యున్నత కార్యసిద్ధి ఇదియే. ఇక్కడ యాక్చువల్గా నారదుడు మాట్లాడుతూ ధ్రువుణ్ణి ఉద్దేశించి ప్రభు అనేటువంటి మాట వాడారు. ఇక్కడ చూస్తే లోకపాలై రపి ప్రభు, యాక్చువల్గా ప్రభు అని ఎవరు అంటారంటే ఎవరికైతే అన్ని రకాల సామర్థ్యాలు ఉంటాయో అలాంటి వాళ్ళు ప్రభు, ప్రభు స్థానంలో ఉన్నట్లు అనమాట. అంతేగాని ఇక్కడ దేవదేవుడు అనేటువంటి మీనింగ్ కాదు. మీ కొడుక్కి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి, ఆయన గురించి మీరు చింతించవసరం లేదు. ఇంకొకటి, అన్ని సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తికి ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుంచి వస్తుంది. అదే కదా మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా మనకి మనిషిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నేను అనేటువంటి విషయం చెప్పాడు. అంటే ఒక 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 అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఆ మనిషిలో అందమైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి అందాన్ని నేను అనేటువంటి విషయం చెప్పాడు. ఒక టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ చూస్తే ఆ పర్సన్లో ఉన్నటువంటి టాలెంట్ని నేను అని చెప్పాడు. అంటే ఏదైతే ఉత్తమమైనది మనం ఈ ప్రకృతిలో చూస్తామో ఆ ఉత్తమమైన దానికి కారణం భగవానుడు. అంతేకాని ఇది నేను, నా అందాన్ని చూసి నేను గర్వపడడం, నాకున్నటువంటి భౌతికమైనటువంటి విషయాలను చూసి నేను గర్వపడటం కనుక చేస్తే అది నా అందానికైనా నాకున్నటువంటి ఆస్తిపాస్తులకైనా నేనే కారణము అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రతి సామర్థ్యం వెనకాల కూడా భగవానుడి యొక్క కృప ఉంది. సో అది తెలుసుకోవాలి మనం. అదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ధ్రువుడు మరి ఆయన కృపను కలిగి ఉన్నాడు కాబట్టి, భగవానుడి యొక్క కృపను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ సామర్థ్యం కూడా ఉంది. మరి భగవానుడి యొక్క కృపను కలిగి ఉన్నప్పుడు ఆ సామర్థ్యం ఆటోమేటిక్గా ఉంటుంది, ఆయన కోరుకున్నటువంటిది త్వరగానే పూర్తి చేయగలడన్నమాట. మరి ధ్రువుడు అంత భక్తుడు కాబట్టి ఆయనకు ఆ కృప ఉంది. మరి అలాంటి ఒక ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులుగా కూడా వర్తిస్తారు. ఏ విధంగా అయితే మనకి శ్రీల ప్రభుపాదల వారు మనకి ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనకి వచ్చి మనకి ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారో ఆ విధంగా. అంటే ఇప్పుడు ధ్రువుడు కూడా ఒక భగవంతుడి యొక్క ప్రతినిధి, ఎందుకంటే అంత సామర్థ్యాలను కలిగి ఉండి ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఆయన వచ్చారు. భౌతికమైనటువంటి కోరికలతోటి కూడా నువ్వు భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసం మన దగ్గరికి వచ్చారు. ఎలా చేస్తే మనం భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనం వృద్ధిని పొందగలము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మనకి ధ్రువుడు యొక్క వృత్తాంతం మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అందుకని ఇక్కడ ప్రభు అన్నారు. అంటే ప్రభుపాద అంటే ఏంటి అంటే ప్రభువు యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వాడు. ప్రభు అంటే భగవానుడు, భగవానుడి యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వాళ్ళని ప్రభుపాద అని అంటారు. సో అలాంటి వాళ్ళు భగవంతుడికి పరమ ప్రామాణికమైనటువంటి ప్రతినిధులు. అంటే ఆ ప్రతినిధుల ద్వారా మనం నేర్చుకోవాలి భగవంతుని ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయం. సో ఇక్కడ ధ్రువుడు కూడా అదే పని చేస్తున్నారు. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాదల వారు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నారండి ఈ భాష్యంలో. మనకి ఏం చెప్తున్నారంటే మనము ఇంకా మనకి చాలా జన్మలు ఉన్నాయిలే, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చేసుకోవచ్చులే భక్తి అనేటువంటిది, తర్వాత భగవద్ధామానికి వెళ్లాల్సినటువంటి తొందర ఏంది, మనకున్న జీవితం చాలా తక్కువ సమయం, సుఖపడదాము, సంతోషపడదాము, ఆనందంగా ఉందాము, ఇంద్రియ భోగం చేద్దాము, ఇంద్రియ కర్మలు చేద్దాము, నా గురించి ఆలోచిద్దాం, నా శరీరం గురించి ఆలోచిద్దాం, నా కొడుకు, నా కూతురు, నా అనేటువంటి భావనలో కనుక మనం ఉంటూ కనుక మనం సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఈ జన్మలోనే మనము భగవంతుడి యొక్క భక్తిని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఈ జన్మలోనే మనం భగవద్ధామానికి వెళ్ళే విధంగా మన యొక్క భక్తి సాధన ఉండాలి. అలా మనం దృఢ నిశ్చయంతో కనుక ధ్రువుడు ఉన్నట్లు కనుక మనం కూడా ఉంటే మనకు కూడా ఈ జన్మలోనే ముక్తిని సాధించవచ్చు అనేటువంటి విషయం చెప్తాం. మనం ముక్తిని సాధించడం కోసం ఇంకొన్ని వందల జన్మలు లేకపోతే కొన్ని పదులలో జన్మలు ఎత్తాలి అని మనం అనుకోవద్దు. మనకి ఇంకొక జన్మ లేకుండా ఈ జన్మలోనే మనం ఆ ప్రయత్నాన్ని పరిపూర్ణం చేసుకునే విధంగా మన సాధన ఉండాలి అని మనకి ప్రభుపాదల వారి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. మైత్రేయ వాచ ఇతి దేవర్షి నా ప్రోక్తం విశ్రుత్యా జగతీపతి రాజలక్ష్మీ మనాధృత్యా నారదుడు ఈ విధం ఆ విధముగా తెలిసిన పిమ్మట ఉత్తర ఉత్తర ఉత్తానపాదుడు విస్తారమును
సంపత్ సమృద్ధమును అగు రాజ్యమునకు సంబంధించిన కార్యములు అన్నిటినీ త్యజించి తన కుమారుడు ధ్రువుని థ్యాంక్స్ మాతాజీ. సో ఇంకా మైత్రేయుడు మాట్లాడుతున్నారు. మైత్రేయుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? విదురుడితో మాట్లాడుతున్నారు. సో విదురుడితో మాట్లాడితే ఈ వృత్తాంతం మొత్తం కూడా చెప్తున్నారు. సో మైత్రేయుడు సో నారదమునితో మాట్లాడారు. ఉత్తానపాదులు నారదముని కూడా ఆయనకి ఆశ్వాసం ఇచ్చేశారు, అభయం ఇచ్చేశారు, నీ కొడుకు క్షేమంగానే ఉన్నారు, తిరిగి వస్తారు కూడా, ఆయన అనుకున్నది సాధించి తిరిగి వస్తారు, తర్వాత నీ పేరు ప్రతిష్టలను కూడా పెంచుతారు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా ఉత్తానపాదులు రాజ్యానికి సంబంధించినటువంటి కార్యాలన్నింటినీ వదిలేశారు. అంటే పుత్రశోకంలో ఉన్నారు, పుత్రుడి యొక్క వియోగంలో ఉన్నారు. ఆయన ధ్రువుడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఆయన గురించే చింతిస్తూ ఉన్నారు అన్నమాట. అంటే మనం ఎంత ప్రామాణికమైనటువంటి వాళ్ళు చెప్పినా కానీ ప్రత్యక్షంగా మనం కళ్ళ ముందు చూసేంత వరకు మన పుత్రుణ్ణి మనం అది ఇంకా మనకి ఆ కన్సర్న్ అనేది ఉంటుంది అన్నమాట. ఎలా ఉన్నారు అనేటువంటి బాధ అనేది ఉంటుంది అన్నమాట. తత్రాభిషిక్త ప్రయతస్ దృశ్యాదేశేన పూరుషం అంటే భాష్యం లేదు, మామూలు మీనింగ్ చదివారు. మీకు ఎవరైనా ఉంటే పర్వాలేదు మేడం, లేకుంటే చదువుతారు. అదే కొత్త వాళ్ళు ఎవరో ఉన్నారు, సరోజ భండారి వాళ్ళు ఉన్నారు, చదువుతారేమో. ఓకే, వాళ్ళు చదివితే ఓకే మేడం. సరోజ భండారి చదువుతారా? సత్యవతి మాతాజీ మీరు చదివారా ఈరోజు? చదవలేదు ప్రభుజీ. చదవండి మాతాజీ. కొత్త వాళ్ళు ఇక అక్కడ ధ్రువుడు మధువనమునకు చేరి యమునా నది యందు స్నానమాడి ఆ రాత్రి శ్రద్ధగా ఉపవసించను. పిమ్మట నారదమును ఉపదేశించిన రీతి అతడు దేవదేవుని అర్చనమును నియుక్తుడయ్యను. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ యమునా నదిలో స్నానం చేశారు, మధువనానికి వెళ్ళారు. సో అదే కదండి నారదుడు కూడా చెప్పింది. అంటే గురువు యొక్క ఆదేశాలని పాలిస్తున్నారనమాట ఈయన ఇప్పుడు. సో అది ఒక ఉత్తమ భక్తుడి యొక్క లక్షణం. ఉపవాసం కూడా చేశారు, నారదముని ఉపదేశించినట్లు అర్చనంలో స్టార్ట్ చేశారనమాట. చదవమ్మా. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యం ఏమనగా ధ్రువుడు తన గురువగ నారదముని ఉపదేశానుసారమే వర్తించను. భగవద్దానంకేవో యత్నమున మన విజయమును కోరుదుమేని గురువు గారి ఆదేశానుసారం తప్పక వర్తించవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తిని కూడా ఉపదేశించింది. పూర్ణత్వమునకు మార్గం అదియే. పూర్ణత్వమును బలసిడి విషయమున మనస్థాపము బెంగా ఏమాత్రము అవసరం లేదు. ఎనయన మనుషుడు గురూపదేశము చక్కగా అనుసరించినచో నిక్కంగా పూర్ణత్వమును పొందగలడు. అనగా గురువాదేశమును ఏ విధముగా నిర్వర్తించవలన ఒక్కటే మనకు సంబంధించిన విషయము కావలను. ప్రతి శిష్యునికి ప్రత్యేకమగు ఉపదేశమని చుట్టలో గురువు ప్రవీణుడై యుండును. శిష్యుడు ఆ గురూపదేశమును నెరవేర్చగలిగినచో అది అతనికి సిద్ధి పదము కాగలదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రిపాదల వారు కూడా మళ్ళీ మనకి చెప్తున్నటువంటి ఏంటివి అంటే గురువు యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్యపరచకూడదు. మనకి నచ్చినా నచ్చకపోయినా గురువు ఏదైనా చెప్పారు అంటే గురువు చెప్పినది మనం చేస్తే అది మన ఆధ్యాత్మిక పురోగతికి కారణమవుతుంది. గురువు ఊరికనే చెప్పరు. గురువు కొన్ని ఇగో నీకు కర్మ అని చెప్తారు. యాక్చువల్గా అయితే మన యొక్క విద్యుక్త ధర్మము అనేటువంటిది గురువు యొక్క నిర్దేశంలోనే జరగాలి. యాక్చువల్గా మనం అందరం కూడా వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనకందరికీ కూడా ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క కర్మ ఉంటుంది, అది విద్యుక్త ధర్మం. కానీ ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాల్లో ఉన్నటువంటి వర్ణాల ప్రకారంగా వాళ్ళ వృత్తులు లేవు. మరి మనం ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు కూడా జరుగుతున్నాయి. ఒక కులం వాళ్ళు ఇంకొక కులం వాళ్ళని కూడా వివాహం చేసుకుంటారు. అంటే ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణం వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులని, క్షత్రియులు బ్రాహ్మణుల్ని, లేకపోతే వైశ్యులని, శూద్రుల్ని, అసలు మొత్తం కూడా మిక్స్ అయిపోయింది.
మరి ఎవరు ఏ వర్ణం, ఎవరికి ఏంటి విద్యుక్త ధర్మం? మన విద్యుక్త ధర్మం ఏంటో మనం తెలుసుకునేటువంటి స్థితిలోనే మనం లేనప్పుడు మనం గురువు యొక్క ఆజ్ఞను తీసుకొని గురువు యొక్క ఆజ్ఞానుసారం మనం ఏది చేస్తామో అదే మన విద్యుక్త ధర్మం అవుతుంది. ఇప్పుడు చూడండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు క్షత్రియుడు, కానీ ఒక బ్రాహ్మణుడు లాగా ప్రవర్తిస్తున్నాడు. నేను యుద్ధం చేయను అని కరుణ చూపిస్తున్నాడు, నాకు పాపం గురించి పుణ్యం గురించి మాట్లాడుతున్నాడు. అది బ్రాహ్మణుడు మాట్లాడాల్సినటువంటి మాట. లేకపోతే లోకంలో ఎవరు ఏమనుకుంటారు, నేను ఇవన్నీ కూడా కూడగట్టుకుని నేను చేసేది ఏంటి, నా వాళ్ళందరినీ చంపేసిన తర్వాత సుఖమో సంతోషమో వస్తే పంచుకోవడానికి బంధువులు మిత్రులు లేనప్పుడు నేను సాధించేది ఏంటి, ఇవన్నీ కూడా ఒక క్షత్రియుడు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించటము అనేటువంటిది ఆయనకి తెలియదు. అంటే ఇప్పుడు ఆయన అనొచ్చు, నేను క్షత్రియ వర్ణాన్ని వదిలేసి నేను బ్రాహ్మణ వర్ణాన్ని స్వీకరించాను అని అనొచ్చు. అంటే ఎవరైనా సరే ఏ వర్ణం నుంచి ఆ వర్ణాన్ని వదిలేసి ఇంకొక వర్ణం యొక్క విద్యుత్ ధర్మాన్ని కూడా మనం స్వీకరించి ఆ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తులలాగా మనం కూడా ప్రవర్తించవచ్చు. అయితే అది మనమే నిర్ణయం తీసుకోకూడదు. నేను వైశ్యుడు అనుకోండి, సో వైశ్యుడుగానే నేను నా కర్మను చెయ్యాలి అనేటువంటిది, లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు నుంచి నేను వైశ్యుడుగా ఉండి నేను రేపటి నుంచి శూద్రుడుగా ఉండాలి అని నేను నిర్ణయం తీసుకోవడం, శూద్రుడిలాగా ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే ఎవరో ఒక బాస్ కింద పనిచేయడం, లేకపోతే ఒక ఒక నెల నెల జీతం తీసుకోవడం, ఇవన్నీ శూద్ర లక్షణాలు. సో ఈ శూద్ర లక్షణాలు ఇప్పుడు పుట్టుకతోటి నేను వైశ్యుడి అయ్యుండి నేను ఎలా శూద్రుడుగా ఉండాలి? శూద్ర కర్మలు చేయడానికి నాకు పర్మిషన్ ఎవరిచ్చారు? చెయ్యొచ్చా? ఒకవేళ మనం మన వర్ణం ప్రకారంగా మనం యొక్క కర్మల్ని చేయకుండా ఉన్నప్పుడు మన వర్ణానికి అనుగుణంగా మనం కర్మలు చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఏదో ఒకటి చేయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క ఆచార్యులని సంప్రదించాలి. ఆచార్యులు మనకి నీ వర్ణం ఇది కాదు, నీ వర్ణం ఇది అనేటువంటి విషయం వాళ్ళు మనకు తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన గురించి తెలుసుకుంటారు, మన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనకి ఏది వర్ణం సూటబులో అది మనకి చెప్తారు. సో ఆ విధంగా ఆచార్యుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. మరి అర్జునుడికి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన కూడా ఒక ఆచార్యుడిని సంప్రదించారు. ఎవరు ఆయన ఆచార్యుడు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ని ఆయన సరెండర్ అయ్యారు. ఏ విధంగా? మోకాళ్ళ మీద నిలబడి గురువుగా అంగీకరించారు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పటి వరకు నువ్వు నాకు మిత్రుడువో బంధువుడువో అయితే అయ్యుండొచ్చు, కానీ ఈ క్షణం నుంచి నేను గురువుగా అంగీకరిస్తున్నాను. నాకు ఏది హితమో అది నాకు తెలియజేయి. హితాహితాలు తెలియకుండా ఉండిపోయాను నేను. ఏది మంచో ఏది చెడో నాకు తెలియట్లేదు, నాకు నువ్వు ఉపదేశం ఇవ్వు అని అన్నారు. అప్పుడు నువ్వు బ్రాహ్మణుడు కాదు, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించారు. అంటే ఒక్కొక్కసారి మనకే కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట మన వర్ణం గురించి. అలాంటి సందర్భంలో గురువే మనకి సరైనటువంటి నిర్దేశాన్ని ఇవ్వగలుగుతారు. అయితే ఇక్కడ గురువు గారి ఇన్స్ట్రక్షన్కి అంత పవర్ ఉంటుంది, మనం దాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచకూడదు. శ్రీల ప్రభుపాదల వారు కూడా ఆయన తన గురువును కలిసినప్పుడు గురువు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయి, ఎందుకంటే నీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలవు. పాశ్చాత్య దేశాల్లో కృష్ణ ప్రేమ అనేటువంటి విషయం తెలియదు వాళ్ళకి, కృష్ణుని అందించి వాళ్ళకి కృష్ణ ప్రేమను తెలియజేయి అనేటువంటి విషయాన్ని ఆయన గురువు ఆయనకు ఆదేశం ఇచ్చారు. అయితే ఆయనకి ఆదేశం ఇచ్చినప్పుడు చాలా యవన వయసులో ఉన్నారు ప్రభుపాదల వారు. సుమారుగా మహా ఉంటే ఒక 20-25 ఇయర్స్ రేంజ్లో ఉంటారు. ఆయన గురువుని కలిసినప్పుడు ఆ ప్రభుపాదల వారి వయసు 25-30 సంవత్సరాల లోపల. అయితే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారో చూడండి. మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నప్పుడు వెంటనే ఆయన ఆ దేశాన్ని వదిలేసి పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఆయనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆయనకున్నటువంటి బాధ్యతలన్నీ వదిలేసి వెళ్ళకూడదు, అది కూడా పాపమే అవుతుంది. ఇంకొకటి, ఆయన అన్ని ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుని ఆయన వెళ్ళిపోవాలి. అయితే ఆయన గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనసులోనే ఉన్నాయి, కానీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ని కార్యరూపం దాల్చలేదు ప్రభుపాదుల వారు. అది ఎప్పుడో 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రభుపాదుల వారికి, అంటే సుమారుగా 45-50 సంవత్సరాల పాటు గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనసులోనే మెడిటేట్ చేస్తున్నారు. ఎప్పుడు నేను గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి, అంటే ఆయన ఇక తప్పదు ఇక నేను
ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకా నేను గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని నెగ్లెక్ట్ చేసిన వాడిని అవుతాను అనేటువంటి భావనలో అప్పుడు ఆయన ఆ సుమారు 70 సంవత్సరాల వయసులో ఆయన వనప్రస్థం తీసేసుకుని అంటే ఫ్యామిలీని వదిలేసి ఆయన గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని అంటే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వకపోయినా గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మైండ్ లోనే పెట్టుకున్నారు ఆయన పెట్టుకొని ఆయన దాన్ని ఎప్పుడు ఎప్పుడు వస్తుంది సరైనటువంటి సందర్భం ఎప్పుడు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎప్పుడు 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 అని ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రభుపాదుల వారు. సో అందుకనే ఆయనకి అంత పవర్ వచ్చింది, ఆయనకు అంత ఆయన గురువు ఇన్స్ట్రక్షన్ గా ఆయన వెళ్ళారు కాబట్టి ఆయన సక్సెస్ అవ్వగలిగారు. సో అందుకనే మనం గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక్కడ ధ్రువుడు కూడా గురువు ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉందో ఆ ఆదేశానుసారమే ఆయన యొక్క భక్తి సాధనని స్టార్ట్ చేశారు, ఏది కూడా ఆయన డీవియేట్ చేయట్లేదు అనమాట. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ అందరికి. ఈ రోజు ఇక్కడ తోటి ముగిద్దాం, మళ్ళీ రేపు మిగిలిన ప్రభుజీ. ఎందుకు ప్రభుజీ అంటే అన్ని రోజులు గ్యాప్ ఇవ్వడానికి ఏంటి కారణం ప్రభుజీ? ఆయనకి అప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మాతాజీ, ఓకే ఓకే, తర్వాత భార్య, కుటుంబం, వ్యాపారం, ఓకే, ఇవన్నీ కూడా చక్క పెట్టుకొని ఈయన మీద ఎవరు కూడా ఆధారపడకుండా ఉండేటువంటి, ఇంకా మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా. సో ఏమైనా ఉండొచ్చు కారణాలు, ఇంకా వాటి కారణాల గురించి మనకు తెలియాలి అంటే ప్రభుపాదుల అది చదవాలి. సో అందులో ఇవన్నీ కూడా చక్ర పెట్టుకునే సమయానికి అంత సమయం పట్టింది, కానీ దాన్ని ఆ టైంలో కూడా ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. నెగ్లెక్ట్ చేయకుండా అప్పుడైనా సరే వెళ్ళారు, వెళ్ళి గురువు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఆయన చేయాల్సింది చేసేసారు. అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇగ్నోర్ చేయకూడదు అని మనకి ఇక్కడ అర్థం కావాలి. సమరైజ్ చేస్తారా హరి కృష్ణ? లక్ష్మణరావు ప్రభు, లక్ష్మణరావు ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా మాట వినిపించట్లేదు మాతాజీ? హరే కృష్ణ అన్నారు, మీ వాయిస్ కట్ అవుతుంది లక్ష్మణరావు ప్రభుజీ. జాబ్ చేయడం అన్నది ఓకే మాతాజీ, తర్వాత తర్వాత అడుగుతాం. జాబ్ చేయడం అన్నది శూద్ర లక్షణం అని ఒక పాయింట్ వచ్చింది మీరు చెప్పిన దానిలో. అంటే మరి జాబ్ చేయడం అన్నది గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వృత్తిని మనం ఎంచుకున్నాం, మనకి ఇవన్నీ తెలియదు కదా, వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా ఏది ఏ వర్ణం కింద వస్తుంది అనేటువంటిది మనకు తెలియదు. మనం అందరం కూడా జాబులు చేసేటువంటి వాళ్ళని, కానీ యాక్చువల్ గా భక్తి యోగంలో ఉన్నప్పుడు ఏది చేసినా కానీ ఒకటే, భక్తి యోగంలో ఉండి మనం మన జాబ్ అయినా చేయొచ్చు, తప్పేం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ధ్రువుడికి మంత్ర దీక్ష జరిగింది, అర్చన విధానాలు కూడా అన్ని తెలుసుకున్నాడు, తర్వాత ఆయన వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అయితే గురు మహారాజులు అంటే శిక్ష గురువు చెప్పినదే మనం వినాలి. మనకైతే ఇప్పుడు గురు మహారాజులు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళన్నీ చదువుకొని మనకు అనుగుణంగా భక్తి విధానాలు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలన్నీ విని మనం కూడా మన యొక్క భక్తి జీవితం గడపాలని తెలుసుకున్నాం ప్రభుజీ. శిక్ష గురువు చెప్పింది వినాలి, అదేవిధంగా మనం చేసినంత కూడా భావంతో గంభీరంగా చేయాలి. మోక్షమైన ధర్మార్థ కామాలు కానీ పొందవచ్చు, అయితే కానీ నిష్కామ కర్మంగా అంటే ఏ లాభం లేకుండా చేస్తే అది చాలా మంచిది అని అనుకున్నాము. భగవంతునికి సేవ చేస్తే అలాంటి సేవ చేయాలి, అంటే ధర్మార్థ కామాలపై కూడా కోరికలు ఉండకుండా చేయడం మంచిది అనుకున్నాము. ధ్రువుడు ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ధ్రువుడు మధువనంలోకి వెళ్ళారు కఠోర తపస్సును చేయడానికి. ఇక్కడ ఉత్థానపాదుడు ఏంటంటే ఇంకా తండ్రి అయినటువంటి ఉత్థానపాదుడు దగ్గరికి నారదుడు వెళ్తాడు. అప్పుడు అతన్ని చూస్తే ఆయన చాలా డల్ గా కనిపిస్తాడు అన్నమాట. అప్పుడు నారదుడు ప్రశ్నిస్తాడు, ఎందుకు ఇలా ఉన్నావు, రాజ్యం ఎట్లా నడుస్తుంది అనే విషయాలన్నీ ఉత్థానపాదుని అడగడం చెప్తారు. అడగడంతో ఉత్థానపాదుడు ఏమంటాడంటే ఆయన ఆన్సర్ చెప్పే కన్నా ముందు ఇంకో విషయాన్ని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ, ఎవరైతే భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళే మహాత్ములు అవుతారు అని, అంటే మహాత్ములు భక్తులు అవుతారు అని. అయితే ఎప్పుడైతే నారదుడు
ఉత్థానపాదునికి ఆన్సర్ చెప్పడం ప్రారంభించి క్వశ్చన్ అడగడం ప్రారంభిస్తారో అప్పుడు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కుటుంబ పెద్ద భార్య అంటే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన ఆయన భార్యని ఎంత ప్రేమించినా గానీ లిమిటేషన్స్ అనేది క్రాస్ చేయకూడదు అంటే అని తెలుసుకున్నాము. అంటే భార్యపై ఆధారపడే కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలా జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో తప్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భార్య పిల్లలు మాట విననప్పుడు విధి నియమాలను పాటించినప్పుడు అప్పుడు వదిలించుకోవచ్చు, కానీ ఏ విధంగా కూడా వాళ్ళని వదిలించుకోకూడదు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఉత్థాన పాదుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎంత మహాత్ముడైనటువంటి కొడుకు, భక్తుడైన కొడుకు, చిన్న వయసులో ఉన్నటువంటి కొడుకు అరణ్యాలకు వెళ్ళిపోయాడే, ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన బాధపడుతూ ఉండడం వల్ల మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకా బాధపడుతూ ఉన్నాడు ఆయన. ఎంత చక్కటి పద్మంలా కన్నులు కలిగినటువంటి కొడుకు, రక్షణ లేదు ఆయనకి. ఇప్పుడు ఆకలి అయ్యే వేళ అయింది, ఆకలి అవుతుండొచ్చు, తోడేళ్ళు ఏమైనా తినొచ్చాయో ఏమో అని ఉత్థానపాదుడు ఈ విధంగా నారదుని ముందు బాధపడడం జరిగింది. అప్పుడు నారదుడు చెప్తాడు, ఓ రాజా, నీ కుమారునికి గురించి ఏ బాధపడకో, ఆయన చాలా యశస్సు కలిగినటువంటి వాడు, మీకు మంచి పేరు తీసుకొని వస్తాడు, జగమంతే కూడా ఆయన యశస్వి అంత తెలుస్తుంది అని ఎంత చెప్తున్నాడు. ఎంత చెప్పినా గానీ ఉత్తానపాదుడు మాత్రం చింతిస్తూనే పుత్ర శోకంలోనే ఉన్నాడు. అయితే ఇంకొక విషయం దీంట్లో తెలుసుకున్నాం ప్రభుజీ, మీరు ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పారు, ఏదే ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యమైనటువంటి నీళ్లు కానీ జలపాతాలు కానీ సౌందర్యవంతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ మనం ఏ చూసినా కానీ భగవంతుని లీలనే, అది భగవంతుడే సృష్టించాడు కాబట్టి ఇంత బాగా ఉంది అని మీరు చెప్పారు ప్రభుజీ. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన సృష్టిలోని ఒక భాగమే, ఆయనదే అని మేము చూస్తూ ఆస్వాదిస్తున్నాం ప్రభుజీ. ఎలా ఏది మాది అని అనుకోకుండా, సో అక్కడ కూడా ఇవ్వాలి ఈ విషయం కూడా మనం తెలుసుకున్నాం ప్రభుజీ. అదే విధంగా నారదుడు చెప్పినట్టు ఆయన యమునా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని ఆ రాత్రి ఉపవాసం ఉండి గురువు ఉపదేశాన్ని పాటించాడు. ఇప్పుడు మనం అంతా ఏమి ఫైనలీ సారాంశం నేర్చుకున్నామంటే, గురు ఉపదేశం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే అందుకు ఉదాహరణగా మీరు అర్జునుడి ఉదాహరణ కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే అర్జునుడు క్షత్రియ ధర్మంని విడిచిపెట్టి భయానికి లోనై యుద్ధం చేయను, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా యుద్ధంలో చనిపోతారు, నాకేం లభిస్తుంది అని చాలా నిరాశ నిస్పృహలకు గురి అయినప్పుడు ఆయన గురువు అయినటువంటి దేవాదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మాటలు విని ఆయన యుద్ధం చేయడం జరిగింది. అదే విధంగా గురు ఆజ్ఞ, గురు ఉపదేశము, గురు పరంపర అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీరు శ్రీల ప్రభుపాద వాళ్ళ గురించి చెప్పారు. ఆయన గురువు చెప్పిన ఒకే ఒక మాటని ఆయన మనసులో పెట్టుకొని అంత వృద్ధాప్యంలో కూడా దేశ దేశాలకి వెళ్ళి శ్రీకృష్ణ చైతన్యాన్ని చాటి చెప్పడం జరిగిందని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అడగొచ్చా ప్రభుజీ? ఒకటి అంటే సిల్లీ క్వశ్చన్, మాకే లేదు. అంటే మాలాంటి వాళ్ళందరూ భౌతికంగా ఆశలకు అత్యాశలకు పోయి ఇన్ని రోజులు వెంపర్లాడాము, బట్ ఉత్థానపాదుడు అంటే ఆయన్ని క్వశ్చనింగ్ చేయడం కాదు ప్రభుజీ, ఉత్థానపాదుడు లాంటి గొప్ప భక్తులు కూడా భౌతిక ఇంద్రియాలకి మోహం చెందారంటారా ప్రభుజీ? అవును మాతాజీ. సత్యయుగంలో కూడా? అవును మాతాజీ. అంటే అంత బలమైనవి, బలీయమైనవి. అవును, భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు మనం మాయ ప్రభావంలోనే ఉండాలి. ఓకే, మాయ మనల్ని బయటికి రానియదు. అదే విధంగా ఇప్పుడు ఉత్థానపాదుడు ఎంత గొప్ప జన్మ అయినా కానీ, ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ, ఆయనకు కూడా ఇంద్రియ సుఖం పట్ల ఉన్నటువంటి ఇది, దానివల్ల కొడుకును కూడా నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది అన్నట్టు ప్రభుజీ, తొందరగా లొంగకూడదు అంటే ఇది చూసుకొని అంత గొప్ప భక్తుడు కూడా ఇంద్రియాలకు లొంగాడని అట్లా అర్థం చేసుకోకుండా మనం ఏ విధంగా అయితే మనం చేసుకుని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆయన ఆయన ఇంద్రియాలకి లొంగడానికి కారణం ఏమిటండి? ఆయన ఆయన మాయకి లొంగడానికి కారణం ఏమిటి అంటే ఆ క్షణంలో ఆయనకి భగవంతుడు అనేటువంటి చింతన లేకపోవడం. ఓ, భగవంతుడు అనేటువంటి చింతన అంటే మనసులో కనుక కృష్ణ భగవాను పెట్టుకుంటే
మాయ మనల్ని ఏం చేయదు, మాయకి మనం చాలా. ప్రభుజీ మరి పొద్దున పూజలు అయిన చేసింటారు కదా ప్రభుజీ, అంటే ఆ ఝాసులోనే ఉంటారు కదా ప్రభుజీ, ఒక్క క్షణము మర్చిపోయినా గానీ ఉంటుందా ప్రభుజీ లాగా? చేతనం చేతనం అవును మాతాజీ, మాయ ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు కృష్ణుడు మర్చిపోతావని. మాయా మాయాదేవి ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు కృష్ణుని మర్చిపోతావని, ఆ క్షణం అది అటాక్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ, అంటే అందుకనే మాల వేసుకొని మనం మాల బ్యాగ్ వేసుకుని గుర్తుంటది, ఆ నామం కూడా దేనికి వేసుకున్నాం అన్నది కూడా జ్ఞాపకం ఉంటది, తప్పు చెయ్యమని. ఇది చాలా మంచి పాయింట్ ప్రభుజీ. ప్రభుజీ ఒక క్వశ్చన్, ప్రభుజీ మీరు అన్నారు కదా అంటే దేవుణ్ణి భక్తితో పూజ చేసి ధర్మార్థ కామ మోక్షాలను కోరుకుంటాం ప్రభుజీ, అది ఎలా ప్రభుజీ? ధర్మార్థ కామ మోక్షాలను కూడా కోరుకోకుండా భక్తియుత సేవ చేయాలి. అంటే అవి ఏంటి ప్రభుజీ ధర్మార్థ కామ మోక్షాలు అంటే? అర్థ అంటే ఆస్తి, కామ అంటే కోరికలు, ధర్మం అంటే పేరు ప్రతిష్టలు, లేకపోతే సమాజంలో గౌరవం. అంటే ఇప్పుడు యూజువల్లీ పూజ చేసేవాళ్ళు దేవాది దేవుణ్ణి ఏమైనా ఇవి కోరుకుంటూ ఉంటారని అర్థం. జనరల్ గా అదే కదా మాతాజీ మనం చేసేది, మా ఇల్లు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నాకు ఉద్యోగం మంచిగా ఉండాలి, ఇవన్నీ కూడా ధర్మార్థ కామం కింద వస్తాయి. పూజలు చేసేటప్పుడు కూడా ధర్మార్థ కామ మోక్ష ఫలస్థిత్యర్థం అని చెప్పి చెప్తారు కదండి. అదే ప్రభుజీ, అంటే అది ఇతర దేవతలకి, అంటే భగవాన్ని కాకుండా ఇతర దేవతలకు మనం పూజించేది, వ్రతం చేసుకుంటున్నాము, మనమేంటి మన మీద బిజినెస్ పెట్టాము, సక్సెస్ అవ్వాలి, ఆ స్వామి మీరు వచ్చి పంతులు గారు మాకు పూజ చేయండి. ఇంటి పంతులు అయితే అలాగే అనుకుంటాం కదా ప్రభుజీ, అందుకని ఆయన ధర్మార్థ కామ పరపురుషార్థం ఇంట్లో పూజారు కూడా అర్చన అలానే చేస్తారు, ధర్మార్థ కామ. మనం మన కోరికలు అలాంటి కోరికలతోనే మనం వస్తామని వాళ్ళకి తెలుసు. విన్నాను ఎప్పుడు కానీ ఇది ఇంత క్లియర్ గా తెలియలేదు ప్రభుజీ, ఇప్పుడు అర్థమైంది నాకు.